వస్తున్నా. ఎవర్రా అది? రేయ్ వస్తున్నానని చెప్తున్నాగా. నువ్వా? ఎందుకు వచ్చావు? అనంత్, నీకు నీకు కొడుకు పుట్టాడు. ఈ శుభవార్త నీతో చెప్పాలని నేనే స్వయంగా వచ్చాను. నాకు కొడుకు పుడితే నీకెందుకురా ఎగ్జైట్మెంట్? ఓ, అది నీ మాజీ పెళ్ళాం కదా. అనంత్ ప్లీజ్, ఈ సంతోష సమయంలో అనవసరంగా గతాన్ని గుర్తు చేయకు. రేయ్, గుర్తు చేయడం ఏంట్రా? మీరు చేసింది మర్చిపోయేంత చిన్న పనా? ఆనంద్ ప్లీజ్, నా మాట విను, గొడవలు వద్దు. రాయ్, ఏంట్రా ఏంటి? నేను గొడవ చేస్తున్నానా? చేస్తానరా, నా ఇష్టం. యు చిట్, మిత్ర ద్రోహి. ఆనంద్, నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినాను పడతాను, కానీ ఒక్కసారి ఒకే ఒక్కసారి హాస్పిటల్కి రా. ఏంటి? నేను హాస్పిటల్కి రావాలా? ఎందుకు? ఎందుకేంటి ఆనంద్? నీ కన్న కొడుకుని చూడటానికి. నువ్వు వస్తావని గంపడాస్తే ఎదురు చూస్తున్నా సంజయ్ కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికి. ఆ తల్లి కొడుకులను చూసి తండ్రిని అయ్యానన్న ఆనందంలో నువ్వు ఉప్పొంగిపోవడానికి. ఏంటి? నేను దాన్ని చూడటానికి రావాలా? దాన్ని, ఆ వంచకిని? ఛీ, నెవర్. ఆనంద్ ప్లీజ్, పంతాలకి పట్టింపులకి ఇది సమయం కాదు. మరి పండగ చేసుకోవాల్సిన సమయమా? చేసుకో, ఇన్నాళ్ళు దాంతో నువ్వే కదా పండగ చేసుకుంది, ఇప్పుడు చేసుకో. ఆనంద్ వద్దు, నా సహనాన్ని పరీక్షించద్దు. పరీక్షిస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావురా? కొడతావా? చంపుతావా? రారా, రా, ఇవాళ నువ్వు నేను తేల్చుకుందాం. రా ప్లీజ్. వద్దు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నీకు కొడుకు పుట్టాడని శుభవార్తని నా నోటితో చెప్దామని వచ్చాను. చెప్పావుగా, ఇక చెక్కి. అంటే నువ్వు హాస్పిటల్కి రావా? రాను, ఆ కులట మొహం చూడ్డానికి రానే రాను. ఆనంద్! ఏ కులట అన్నానని కోపం వచ్చిందా? మొగుణ్ణి వదిలేసి నీతో ఉంటున్న దాన్ని కులట అనే అంటారు, బజారుదనే అంటారు. ఆనంద్! షట్ అప్! నౌ గెట్ అవుట్. నేను రానని చెప్పానుగా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? సిగ్గు లేదురా నీకు? ఆనంద్, ఇదే నీ చివరి మాట? ఎస్. వీధిలో పందులు కంటాయి, అది కంది. చెత్తకుండి దగ్గర కుక్కలు కంటాయి, అది కంది. దాన్ని నేను చూడడానికి నో, నెవర్. ఆల్ రైట్, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆపై నీ ఇష్టం. ఎస్, నా ఇష్టం. రా, రాను చెప్పుదానికి. ఈ ఆనంద్ మాటంటే మాటే. అదేమో కన్నదంట, నేనేమో వెళ్ళి చూడాలంట. దానికి సిగ్గులేకపోతే నాకు సిగ్గులేదా? నో, నెవర్. ఎవరిక్కడ?
మాట్లాడండి. ఎవరు మాట్లాడండి? ఈ పిల్లాడు ఎవరు పిల్లాడు? మిమ్మల్ని అడిగేది ఎవరి పిల్లాడు? ఊరుకున్నా ఊరుకున్నా మొత్తానికి ఏడుపు ఆపేశావా? ఓర్ని ఇప్పటిదాకా ఏడ్చి ఇంతలోనే నవ్వా? నీ నవ్వెంత బాగుంది. ఇదేంటి, వీణ్ణి చూస్తే నాలో ఏదో చెప్పలేని భావవేశం పొంగుకొస్తోంది. ఎవర్రా నువ్వు? మీ అమ్మా నాన్న ఎవరు? అసలు నీ పేరేంటి? నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావురా? ఏది అడిగినా బోసినవులేంటి? అబ్బా, నువ్వు నవ్వుతుంటే నీ బుగ్గల మీద పడే సొట్టలు ఎంత ముద్దొస్తున్నాయో. ఇదంతా నిజం కాదా? కలేనా? అబ్బా, కలైతే మాత్రం ఎంత అందంగా ఉంది, ఎంత ముద్దొచ్చేలా ఉన్నాడు. కన్నా బొజ్జుంటావా? దా తన్నేస్తే ఏంటి అర్థం? వేలిడంత లేవు నీకు, నీ బాబులాగా ఈగోనా? మొహన్ చెడు, పుడుతూనే అంత సొంత ఇష్టాలు, సొంత పెత్తనాలు. సంధ్య, ఏమంటున్నాడు నీ కొడుకు? ఏమంటున్నాడా? పుడుతూనే
వీడికి అన్ని వీడికి నచ్చినట్టుగానే జరగాలట. అన్నీతో చెప్పాడా? చెప్పాలా ఏంటి? గాలి తగులుతుంది కదా అని తలకి టోపీ పెడితే లాగి పాడేశాడు. పాపం చలి పడుతుంది కదా అని దుప్పటి కప్పితే తీసి పాడేస్తున్నాడు. మరి ది గ్రేట్ బిల్డర్ ఆనంద్ గారి కొడుకు కదా, అన్ని అయ్యగారికి నచ్చినట్టే జరగాలి కాబోలు. అబ్బపోలికలు రాకుండా పోతాయా? ఆ పోలికలు వస్తే పర్వాలేదు, ఆ బుద్ధులు రాకుండుంటే చాలు. నీ కొడుకు పుట్టాడు చూడ్డానికి హాస్పిటల్కి రా, ఇలాంటి టైంలో పంతాలు పట్టింపులు ఉండకూడదు అని పొద్దున్ననగా ఇంటికి వెళ్ళి చెప్పాను. అయినా అయ్యగారికి తీరిక దొరకలేదు కాబోలు. మోహన్, వద్దని చెప్తున్నా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? చెప్పడం నా బాధ్యత కాబట్టి. ఇప్పుడేమైందని ఊరుకో. బంగారం లాంటి కొడుకును చూసుకోవడానికి వాడు పెట్టి పుట్టాలి. వస్తాడు, రాకేం చేస్తాడు? పైకి నన్ను తిట్టినా, కొడుకు పుట్టాడు అని చెప్పిన క్షణంలో వాడు ముఖంలో చిన్న జరుకు నేను చూడలేదనుకుంటున్నాడు పాపం. పాసం, కొడుకు అనే పాసం. వద్దనుకొని భీష్మించుకొని కూర్చున్నా ముక్కుకు తాడేసి అదే లాక్కొస్తుంది వీడి బుజ్జి బుజ్జి పాదాలతో ముఖం మీద తన్నించుకోవడానికి. బాబులాగా ఈగోనా? అప్ప పోలికలు రాకుండా పోతాయా? ఆ పోలికలు వస్తే పర్వాలేదు, ఆ బుద్ధులు రాకుండా ఉంటే చాలు. మళ్ళీ తాగారా? కొంచెమే. నిటారుగా నిలబడలేకపోతున్నారు, కొంచెమే తాగారా? సారీ శృతి, ఇవాళ నా మనసు బాగాలేదు అందుకే కొంచెమే. సార్ భోజనం చేయరా? ఆకలిగా లేదు. ఏమైంది సార్ మీకు? ఇవాళ ఆఫీస్కి కూడా రాలేదు, ఇప్పుడేమో ఇలా. ప్లీజ్ శృతి, ఐఎమ్ డిస్టర్బ్డ్, ఐ వాంట్ రెస్ట్.
హలో ఇన్స్పెక్టర్ అర్జున్ స్పీకింగ్. అర్జున్ నేను. మోహన్ ఏమైపోయావు? నేనంతా నీ మొబైల్కి 100 సార్లు ట్రై చేశాను, రెస్పాన్సే లేదు. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఆదిలాబాద్ వెళ్ళాను. ఫారెస్ట్ ఏరియా కదా, సిగ్నల్సే లేవు. అవును, 100 సార్లు ట్రై చేశానన్నా. ఎనీథింగ్ స్పెషల్? సంథింగ్ స్పెషల్. నీకు ప్రమోషన్ వచ్చింది. నాకు ప్రమోషనా? నీ ఉద్యోగంలో కాదు బాబు, నీ జీవితంలో. అంటే? అంటే నీకు బాబాయ్గా ప్రమోషన్ వచ్చింది. సంజయ్కి కొడుకు పుట్టాడు. ఇజ్ ఇట్? నీకు ఈ శుభవార్త చెప్దామనే 100 సార్లు ట్రై చేశాను. నువ్వేమో అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా. ఆదిలాబాదు అడవి కేసు. ఏం చేద్దాం, మా ఉద్యోగమే అంత. ఇంతకీ సంజయ్ వదిన ఎలా ఉంది? బంగారు లాంటి కొడుకు పుట్టినా హ్యాపీగా మాత్రం లేదు. అంటే ఆనందం రాలేదు. నీ కొడుకు పుట్టాడని నేనే స్వయంగా ఇంటికి వెళ్ళి చెప్పినా రాలేదు. రాడు. డబ్బు మతంతో కళ్ళు మూసుకుపోయి ఈగో పట్టింది కదా, ఈగో. ఇంతకీ బాబా ఎలా ఉన్నాడు? మా బాబాయ్ ఇలా ఫోన్లోనేనా హాస్పిటల్కి వచ్చి ఏమైనా చూసేది ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఓకే ఓకే, అర్థమైంది. ముందు మా హెడ్ క్వార్టర్స్కి కాదు, హాస్పిటల్కే వస్తున్నాను. సరేనా? సరే. నీకు బాబు పుట్టాడని తెలిసి చూడాలని వచ్చానక్క. చూడు. అరే, వావ్ అక్క, నీ కొడుకు బంగారు బాబులాగున్నాడు. చిచ్చి అక్క, వీడు ఏ టు జెడ్ వాళ్ళ డాడీ పోలికే. అదేంటక్క, చిన్ని కృష్ణు లాంటి కొడుకు పుడితే సంతోషించాల్సింది పోయి కంటతడి పెట్టుకుంటున్నావా? బాధపడటం, కంటతడి పెట్టడం తప్ప ఇప్పుడు నేను ఏం చేయగలను శృతి? అదేం మాటక్క. ఇప్పుడు నువ్వు అన్నావే వీడు చిన్ని కృష్ణుడు అని. రేపు వీడు పెరిగి పెద్దవాడే వాళ్ళ డాడీలాగా పెద్ద కృష్ణుడిగా మారితే శృతి, నేను మాట అడిగినా? అడుగక్క. నేనెవరో నీకు తెలుసు కూడా. ఆయనతో నువ్వు తప్పేముంది? సంధ్య, ఇది నీ పుట్టిల్లు అన్నాను. ఇక్కడితో నా బాధ్యత సగం పూర్తయింది. మిగిలిన సగాన్ని ఇదిగో వీడు నెరవేరుస్తాడు. నిన్ను సుఖపెట్టాలని